గజ్వేల్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమాజాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి పేద ప్రజలకు చేయూతను అందించేందుకు ప్రతి మానవతావాది స్పందించాల్సిన అవసరం ఉందని సామాజిక సేవలు యాక్షన్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ రీజనల్ మేనేజర్ ఎం ఆంజనేయులు కోరారు. గజ్వేల్ జర్నలిస్ట్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్ఏసి హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ సహకారంతో జర్నలిస్టులకు విలువైన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే రాష్ట ప్రధాన కార్యదర్శి కె విరహత్ అలీ మాట్లాడుతూ, చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కన్నా చిరుదీపనైన విపత్తుపై యుద్ధ ప్రాతిపదికన స్పందిస్తూ పేద వర్గాలకు యాక్షన్ ఎయిడ్ సంస్థ అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. హరితహారంలో భాగంగా టీయూడబ్ల్యూజే రాష్ట ప్రధాన కార్యదర్శి కె విరహత్ అలీ గజ్వేల్ జర్నలిస్ట్ కాలనీలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. సామాజిక దృక్పథంతో ఈ రోజు ఎవరైతే బాధలు పడుతున్నారో, ప్రత్యేకించి బాగా బ్రతకగలిగి ఉండి ఇబ్బందులు పడుతున్నారు, మిడిల్ క్లాసు అండ్ జస్ట్ మరీ పెద్దవాళ్ళు కాదు, మరీ పేదవాళ్ళు కాకుండా కూలీ నాలి చేసుకునే వాళ్ళకి ఉపాధి పోయిందంటే అర్థం ఉంది. కానీ నిన్న దాకా వైట్ కలర్ జాబ్ చేసుకుంటూ లేకపోతే సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళని కూడా చూసే ఆలోచన మాకు రావటము విరాత అధికారికి చెప్పిన తర్వాత 150 హైదరాబాద్లో ఇచ్చాము. ఇచ్చిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ఆయన, సార్ ఇంకొక పాయింట్, ఇంకొక విషయం అడగాలి సార్, ఇందాక చెప్పేస్తాను, ఇంకొక విషయం అడగాలి సార్, మా గజ్వేల్ మిత్రులకి మీరు ఎట్టి పరిస్థితుల్లో నో అనకుండా ఖచ్చితంగా చేయాలి సార్, ఇంతమంది ఉన్నారు మీరు ఇవ్వాలి సార్ అంటే నేను కూడా వెంటనే ఒక అవకాశం ఉంది కాబట్టి సరే సార్ పెట్టుకోండి, మీరు ఓకే ఆలోచించేది ఏం లేదని పెట్టుకోండి. నాకు కూడా ఈ సిద్ధిపేటతో ఉన్నటువంటి అనుబంధం, గజ్వేల్తో ఉన్నటువంటి అనుబంధం, ఇట్లా రకరకాలుగా ఎప్పుడు నేను చాలా సార్లు ఎక్కువ వచ్చిపోతుంటా, సిద్ధిపేట గ్రామాలు చాలా తిరుగుతుంటాను నేను. ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. మీరు మా మార్పును కోరుకునేటువంటి వాళ్ళు కాబట్టి చేంజ్ ఏజెంట్స్ గా ఉంటూ ఈ భౌతిక దూరం మీరు పాటించడమే కాకుండా మీ కుటుంబ సభ్యులు పాటించడమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు మాస్క్ ను విధిగా ధరించేటట్టు చేయటము, చేతుల్ని సబ్బుతో కడుక్కునేటట్టు చేయటము, ఖచ్చితంగా ఎక్కువ గ్యాదరింగ్స్ వాటికి హాజరు కాకుండా చూడటము, లిమిటెడ్ నంబర్లో పోయేలాగా చూసుకోవడం అనేది చేస్తూ ముందుకెళ్లాలని, మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ. మిత్రులందరికీ శుభోదయం. నిజంగా ఇవాళ ఒక సుదినంగా భావిస్తున్నాను. ఈ సందర్భంలో ఇవాళ మనతో ఆత్మీయత పంచుకోవడానికి వ్యయా ప్రయాసాల నూర్చి ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మీయులు, మిత్రులు, ఆంజనేయులు గారికి స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాను. మన కాలి పరిచయం ఆంజనేయులు గారిని రెండు విషయాలు వారి గురించి మీకు నేను పరిచయం చేయాలి. బేసికల్గా ఆయన ఒక సీనియర్ జర్నలిస్టే. అసలు ఆయన వార్తలో, అట్లాగే విద్యారాత్ర సంస్థలో చాలా కాలం పాటు పనిచేశారు. అట్లాగే ప్రస్తుతము నాడు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, స్వచ్ఛంద సంస్థ ఒక ప్రజాస్వామ్యయుతంగా పేదలకు ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా తాను ముందు నిలబడి ఆ సంస్థ ద్వారా వివిధ రూపాల్లో ఆదుకునే మనస్తత్వం ఆంజనేయులు గారిది, వారి సంస్థది. ఇవాళ మనం ఇంతకుముందు మిత్రుడు సురేందర్ చెప్పినట్టు చాలామంది కోవిడ్లో ఏదో తూతూ మంత్రంగా పనిచేసి దాన్ని పెద్దగా ఆర్భాటం చేసి మేము ఇంత పంచాం అంత పంచాం అని చెప్పి ఒక వాతావరణం మనం గమనిస్తున్నాం. ఒక డజన్ అరటి పండ్లు వంచి కూడా పేద అద్భుతాలు సృష్టించినట్టు అట్టహాసాలు చేసుకుంటూ చూపించుకుంటారు చాలామంది. ఈవెన్ ప్రభుత్వ పరంగా అందుతున్న సహాయం కూడా అది ఎంతవరకు ఉందని మనకు తెలుసు. ఒక కిట్టు 800 నుండి 900 రూపాయలు మ్యాక్సిమం ఎక్కువ ఒక కిట్టు. నేను ఎందుకంటే దాదాపు కొన్ని 1000 మంది పంచడం నేను కూడా భాగస్వామ్యం అయిన గనక మాటలు చెప్తున్నాను నేను. దానికి పెద్ద ఆర్భాటాలు, అట్టహాసాలు, పెద్ద ఆ పరిస్థితి. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు 15,000 మంది కుటుంబాలకు ఆంజనేయులు గారి సహకారం, ఆంజనేయులు గారి వారి ప్రత్యేక చొరవతో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ సహకారం అందించింది. 15,000 కుటుంబాలు, అందులో మైగ్రేషన్ కార్మికులు ఉన్నారు, సఫాయి కార్మికులు ఉన్నారు, మన రకరకాల వాళ్ళు, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఎక్కడైతే ఆపదతో ఎన్ని వర్గాలు ఉన్నాయో వాళ్ళకి రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్కు చుట్టూ ఉన్నటువంటి పటంచేరు పారిశ్రామిక వాడల్లో వారి సేవల్ని వారు ఉధృతం చేసినటువంటి పరిస్థితి. ఉద్యమాలతో మమేకమై పనిచేసి వీళ్ళు కూడా ప్రతిసారి ఇక్కడ సామాజిక పరంగా ప్రజల్ని చైతన్యపరచడంలో వార్తలు, పత్రికలు, వాళ్ళ మీడియా ప్రచార సాధనాల ద్వారానే కాకుండా ప్రత్యక్షంగా కూడా వెళ్ళి పలు కార్యక్రమాల్ని
నిర్వహించే ఒక సామాజిక స్పృహ ఈ నియోజకవర్గ జర్నలిస్ట్ లో ఉంది. ఈ విషయం